నమస్తే అమ్మా. నమస్కారం జయలక్ష్మి అమ్మా. శ్రీరామనవమి శుభాకాంక్షలమ్మా. మీకు కూడా అందరికీనమ్మా, చూసేటటువంటి వాళ్ళందరికీ, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి, భారతీయులకి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అమ్మా. పండుగ విశిష్టత అలానే భద్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కళ్యాణం చేస్తారు. అవునమ్మా, వెళ్ళగలిగే వాళ్ళు వెళ్తున్నాము. ఇవాళ రేపు మనకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, చక్కగా ఇంట్లోనే కూర్చొని ప్రత్యక్షంగా చూడటానికి ఒక అవకాశం దొరుకుతుంది మనకి. అవును. కళ్యాణం గురించి, పండుగ యొక్క విశిష్టత గురించి మీ మాటల్లో చెప్పండి అమ్మా. చైత్ర శుద్ధ నవమి, రాముడు పుట్టినటువంటి రోజు, శ్రీరామనవమి అంటే ఆ రోజు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మధ్యాహ్న సమయంలో రాముడు ఆవిర్భవించాడు, అవతరించాడు. కనుక దాన్ని శ్రీరామనవమి అన్న పేరుతో మనం చేసుకుంటూ ఉంటాం. అయితే ఆనాడు కళ్యాణం చేయడం అనేటటువంటి ఒక సంప్రదాయాన్ని కంచర్ల గోపన్న గారు భద్రాద్రిలో ప్రారంభించాడు. ఆయన కంచర్ల గోపన్న పేరు, కానీ రామదాసుగా లోకంలో ప్రసిద్ధి వహించాడు. అంటే తన అసలు పేరు కూడా వదులుకుని నువ్వెవరు అంటే తన ఇంటి పేరు కంచర్లని కానీ తన పేరు గోపన్న అని కానీ చెప్పక, నేను రామదాసుని అంతే అని, అంతగా రాముడికి దాసుణ్ణి అన్నట్టుగా తన జీవితాన్ని రాముడికి అర్పించినటువంటి వాడు ఈయన రామదాసు. ఆయన ప్రారంభించాడు, తెలుగు వాళ్ళందరూ దాన్ని అనుసరించారు. ఈ శ్రీరామనవమి నాడు ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంట్లోనూ, గ్రామంలో ఒక చోట అని చెప్పడానికి వీలు లేదు, 4 రోడ్ల కూడలి ఉన్నటువంటి ప్రతి చోట, 4 ఇళ్ళు కలిసిన ఒక చోట, ఎవరికి వాళ్ళు ఇళ్లల్లో సీతారామ కళ్యాణం చేసుకుంటారు. ఇళ్లల్లో చేసుకోవడం కాక సామూహికంగా చేసుకుంటారు. తమ ప్రాంతంలో లేదా గ్రామంలో అంతా కలిపి చేసుకుంటారు. ఆలయంలో చేస్తారు. నిజం చెప్పాలంటే రామ మందిరం లేనటువంటి గ్రామం తెలుగు నేలలో లేదు. అంటే దేవాలయం ఉండకపోవచ్చు, బాగా ప్రతిష్టాది చేసినటువంటిది, ధ్వజస్తంభం మొదలైనవి ఉండి లేకపోయినా సరే, నలుగురు కలిసి కూర్చుని భజన చేసుకోవడానికి అనుకూలంగా ఒక రామ మందిరం లేనటువంటి గ్రామం ఉండదు. ఏ గ్రామంలో అయినా 4 ఇళ్ళు ఉంటే తప్పకుండా ఒక రామ మందిరం ఉంటుంది. అది అంటే ఇది కొద్ది రోజుల క్రింద వరకు ఉన్న మాటమ్మా. ప్రస్తుతం వాతావరణంలో అనేక రకమైన మార్పులు వచ్చాయి. కానీ కాస్త ఒక 40-50 ఏళ్ల పాత గ్రామాలన్నింటిలోనూ రామమందిరం ఉంటుంది. అందుకని తప్పనిసరిగా ఆ రోజు సీతారామ కళ్యాణం చేసుకోవడం సంప్రదాయంగా వస్తుంది. నిజానికి శ్రీరామనవమి అన్నది రాముడు పుట్టినరోజే. అవును. మరి ఆ రోజు ఎందుకు చేస్తారు అంటే, ఎప్పుడెప్పుడు దేవతామూర్తుల కళ్యాణం చేయాలో మనకు ఆగమశాస్త్రాలు చెప్పాయి. అందులో ఒకటి, వాళ్ళకి అసలు కళ్యాణం జరిగినటువంటి రోజున, లేదా వాళ్ళ జన్మ నక్షత్రం లేకపోతే తిథి ఆ రోజున, లేకపోతే ఒక దేవాలయ ప్రతిష్టాపన చేసినప్పుడు, బ్రహ్మోత్సవాలు చేసుకునేటప్పుడు, యజ్ఞయాగాది క్రతువులు చేసుకున్నప్పుడు, ఎవరింట్లో అన్నా ఏదన్నా శుభకార్యం జరిగినప్పుడు, ఓహో, లేదంటే నేను ఇలా కళ్యాణం చేయిస్తాను అని మొక్కుకుంటే అలా మొక్కుకున్నప్పుడు, ఇట్లా ఎప్పుడైనా చేయొచ్చు. మనకి మాత్రం ఎంతగా అలవాటైపోయిందంటే కంచర్ల గోపన్న పెట్టినటువంటి వరవడి, ఆ రోజే సీతారామ కళ్యాణం జరిగింది అని మనం గట్టిగా నమ్మేస్తాం. అవును. ఎవరైనా కాదని చెప్తే కూడా వీళ్ళే తప్పు చెప్తున్నారనేటటువంటి అభిప్రాయంలో కూడా పడిపోతాం. కానీ అది దేవాలయ ప్రతిష్టాపన అంటే బ్రహ్మోత్సవాలకు సంబంధించిందే కాక, ఆ రోజు ఆయన పుట్టినరోజు గనక ఆనాడు చేయడం అలవాటైంది. కనుక దక్షిణ దేశంలో ముఖ్యంగా తెలుగు వాళ్ళు, తెలుగు రాష్ట్రాలకి సరిహద్దుల్లో ఉండి ఈ సంస్కృతి ఎంతో అంతో అలవాటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ శ్రీరామనవమి నాడు అంటే చైత్ర శుద్ధ నవమి నాడు సీతారామ కళ్యాణం చేయడం సంప్రదాయంగా వస్తుంది. అలానే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారమ్మా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం తీసుకువెళ్తుంది. తప్పనిసరి. ఈ ఆనవాయితీ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఈ భద్రాచలం నిజాం ప్రభుత్వంలో ఉండేది కదా, నిజాం పరిపాలనలో ఉండేది. ఈ భద్రాచలం గ్రామానికి అప్పట్లో కరణమో ఏదో అంటారు, ఆ గ్రామాధికారిగా ఈ కంచర్ల గోపన్న ఉండి, ఈయన గ్రామాల నుండి పన్ను వసూలు చేసి ఆ వసూలు చేసినటువంటి పన్ను ప్రభుత్వానికి కట్టకుండా సొంతానికి ఏం వాడుకోలేదులేండి, రాముడికి ఉపయోగించాడు దేవాలయ నిర్మాణానికి. తర్వాత గొల్లుమన్నాడు కదా, సీతమ్మకు చేయిస్తే చింతాక పతకము రామచంద్ర, దానికి పట్టే 10,000 వరహాలు రామచంద్ర, లక్ష్మణునకు చేయిస్తే ముత్యాల మొలతాడు అని చెప్పి అందరికీ కూడా, భరతుడికి శత్రుఘ్నుడికి అందరికీ చేయించాడు ఆయన. వీళ్ళందరికీ ఇన్ని చేయించేశాక ఆ పన్ను లేకపోయేటప్పటికీ తానీషా అతన్ని చెరసాల్లో పెట్టాడు. చాలా కష్టాలే పడ్డాడు. అక్కడ తిట్టాడు కూడా, అక్కడే ఈ మాటలు అనేవి. నీ తండ్రి జనకుడు నీ తండ్రి దశరథుడు చేయించాడని, నీ మామ జనకుడు చేయించాడని, నేను రా చేయించింది అని చెప్పి రాముడిని గట్టిగా డబ్బా ఇస్తాడు. పైగా అన్నాక అబ్బబ్బా ఈ దెబ్బల కోరవక తిట్టాను ఏమనుకోకని కూడా అంటాడు. సారీ కూడా చెప్పేశాడు. ఎందుకు చెప్పాడో కూడా చెప్పాడు. దెబ్బలు భరించలేక కొట్టి. సరే మొత్తానికి ఆ రామలక్ష్మణులే వచ్చి దానికి 6,000 వరహాలు ఇవ్వవలసిందేదో మాడలు ఇచ్చి రామదాసుని చెరసాల నుంచి విడిపిస్తారు. ఇప్పటికీ ఆ రామ మాడలు కొన్ని ఉన్నాయి అంటారు. రామలక్ష్మణులు తానీషాకి ఇచ్చింది. తానీషా ఎంత అదృష్టవంతుడో, నేను చూడలేదు ఆయన చూశాడని. తానీషాకు అప్పుడు రాముడంటే ఒక నమ్మకం కుదిరి కళ్యాణానికి పట్టుబట్టలు పంపించడం మొదలుపెట్టాడు తానీషా. పట్టుబట్టలతో పాటు ఈ గోల్కొండ ప్రాంతం ముత్యాల వ్యాపారానికి ప్రసిద్ధి. గమ్మత్తు ఏంటంటే ఇక్కడ ముత్యాలు దొరకవు, కానీ వ్యాపారం మాత్రం ఇక్కడే. ఎవరైనా ఇప్పుడు భాగ్యనగరం వచ్చారంటే ఏం పట్టుకెడతారండి, ఇక్కడ నుంచి ముత్యాలు పట్టుకెడతారు. అది ముత్యాల వ్యాపార కేంద్రం ఇది. ఎందుకంటే మహమ్మదీయులు వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి పని వల్ల. అందుకని ముత్యాలు కూడా తలంబ్రాలలో కలిపిపోయడానికని పంపించడం ఒక సంప్రదాయంగా పెట్టుకున్నాడు. ముత్యాలు పట్టుబట్టలు పంపించేవాడు రాముల వారికి. ఇప్పటికి కూడానమ్మ రాముల వారికి కట్టేటటువంటి వస్త్రాలు కానీ, అమ్మవారికి కట్టే వస్త్రాలు కానీ మంచి పట్టు వెండి జరి అయితే తప్ప కడతారు. కాకపోతే కాటన్ అన్నా కడతారు కానీ నూలుదన్నా పిచ్చి జరీలు సింథటిక్స్ కట్టరు అయ్యవారికి అమ్మవారికి. మంచిదైతేనే కడతారు, లేకపోతే కట్టరు. ఆయన చక్రవర్తి అమ్మా మామూలా, ఆయన సర్వం సహా చక్రవర్తి, ఈ మొత్తం భూమండలానికి చక్రవర్తి ఆయన. అట్లాంటి వాడు ఇట్లా చౌకబారి కట్టాడు. అందుకని ఇవి పంపించేవాడు పట్టు వస్త్రాలును ఇవి ముత్యాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిజాం ప్రభుత్వాన్ని అప్పచెప్పేటటువంటి సందర్భంలో అనేకమైనటువంటి ఒప్పందాలు చేశారు. ఇవన్నీ ఇట్లా ఉండాలి, ఇవన్నీ చేయాలి, ఇవి కొనసాగించాలని. అట్లాంటి వాటిల్లో ఒకటి ఇన్నాళ్ళు గోల్కొండ ప్రభువులు పంపించినటువంటి పట్టు వస్త్రాలు వాళ్ళ ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పంపించాలి అని అడిగారని చెప్తారు. అప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉండేవి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇంత 6 ఏళ్లే కదా, మీద 6 ఏళ్ళ 7 ఏళ్ళు అయింది అంతే కదా అప్పటి మాట. దాన్నే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణగా మారిన ఎవరైతే ఈ భాగ్యనగరం నిజాము గోల్కొండ ఈ ప్రాంతం ఉందో వీళ్ళు తప్పనిసరిగా భద్రాచలానికి రాముల వారి కళ్యాణ సమయానికి పట్టు వస్త్రాలు ముత్యాలు తలంబరాల్లో కలపడానికి ముత్యాలు పంపించాలి. అది అన్వయితే అలా కొనసాగుతూ వచ్చింది. అమ్మ మనం ఇప్పుడు కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూడటానికి వెళ్ళినా, లేకుంటే ఇదివరకు కొరియర్ లో కూడా వచ్చేవి మనకు బాగా గుర్తు అక్షింతలు, అలానే ముత్యాలు కూడా అక్షింతలతో కలిపి వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, బీరువాలో దాచుకోవాలనేసి చెప్తూ ఉంటారు కదమ్మా. అవునమ్మా. అది అంటే ఎట్లా, ఎందుకనమాట స్వామి మీద నుంచి వచ్చినటువంటి ఆ ముత్యాలకు చాలా విలువ ఉంది అని చెప్పి జానక్య కమలామలాంజలి పుటే అని చెప్పి ఆ శ్లోకం ఉంది కదా. అవును. యా పద్మరాగాయిత, అమ్మవారి చేతుల్లో ఉంటే ముత్యాల తలంబ్రాలు పద్మరాగాల్లో ఉన్నాయిట. రాముల వారి తల మీద పడేటప్పటికల్లా ముత్యాలు తెల్లగా ఉన్నాయిట. అక్కడి నుంచి స్రస్త ఆయన శరీరం మీదకి జారేటప్పటికి నీలాల్లాగా ఉన్నాయిట. అంటే ఆయన నల్లగా ఉంటాడు, తల మీద తలపాగా ఉంటుంది గనక తెల్లగా ఉన్నాయి, ఒళ్ళు నల్లగా ఉంటుంది గనక ఆ నల్లని కాంతిపడి నీలాల్లాగా ఉన్నాయి. అటువంటివి మనందరికీ క్షేమాన్ని కలిగించుగాక అని చెప్పి మనకి ఈ శ్లోకం లేనిదే పెళ్లి శుభలేఖల్లో మనం వేసుకోం. అవును. మరి అటువంటిది పెళ్లిలో ముత్యాలకి చాలా ప్రాధాన్యం ఉంది, ఆయన ఒంటి మీద పడ్డాయని. అంతేకాదమ్మా ముత్యాలనేవి తలంబ్రాలనేవి మనకే అలవాటు, ఉత్తర దేశంలో లేవు. నిజంగా సీతారాములు తలంబ్రాలు పోసుకోలేదు. ఎందుకంటే వాళ్ళ జరిగింది ఎక్కడ వివాహం, ఎక్కడ జనక్పురి అంటే దరిదా నేపాల్ బోర్డర్ లో ఉంటుంది అక్కడ కదా ఉండేది. మరి అక్కడ ఈ పద్ధతి లేదు. ఉత్తర దేశంలో తలంబ్రాలు గాని తాళి కట్టడం గాని లేవు. ఈ తాళి కట్టడం అన్నది దక్షిణ దేశానికే, ఈ తలంబ్రాలు మన ప్రాంతాలకే అలవాటు. అది మనం రాముడిని తెలుగువాడిని చేసేసుకున్నాంగా. మన భద్రాద్రి రాముడు తెలుగువాడండి, అచ్చంగా తెలుగువాడు. ఆయన్ని తెలుగు వేషంలోనే చూసుకుంటాం మనం. అందుకని ఇక్కడే తిరిగాడు, చెప్పులు లేకుండా వాహనం లేకుండా కాలినడకన రాముడు నడిచి. పవిత్రమైన దేశం అమ్మ ఇది. ఇక్కడ దుమ్మును ఎత్తిన చల్లుకుంటే కూడా చాలా పవిత్రం. అందుకని ఇక్కడ నేలను గౌరవించాలి, భూమాతని గౌరవించాలి. రామ పాద స్పర్శ సోకింది అంతే. ఉత్తర దేశంలోనేమో మధురా ప్రాంతం అంతా కృష్ణ పాద స్పర్శ. వాళ్ళు అక్కడ మీకు తెలుసో తెలీదో బృందావనంలో రోడ్ల మీద సిమెంట్ వేయి నీరు, తారు వేయి నీరు. మీరు సిమెంటు తారు వేస్తే మా కృష్ణుడి పాదాల సోకిన దుమ్ము కాస్తా పోతుంది, ఇక్కడ ఉండనిమన్నారు వాళ్ళు. ఉండదు ఇక్కడ సిమెంటు తారు, మంచి మామూలు మట్టి రోడ్లే ఉంటాయి అక్కడ. అంటే ఆ పాద స్పర్శతో కృష్ణుడి పాదాల స్పర్శ సోకినటువంటి దుమ్మది. అలానే మనకి ఇక్కడ మనకిదంతా కూడా రాముడి పాదాలు సోకిన స్పర్శ కలిగినటువంటి మట్టి నేల. ఈ ప్రాంతం అంతా అట్లా ఉంది. అమ్మవారు చీర ఆరవేసిన ప్లేస్ కూడా ఉందని మనం భద్రాచలం దగ్గర. అది ఇప్పుడు ఎందుకమ్మా, ఏ ప్రాంతం చూడండి దక్షిణ మన ఇక్కడికి వచ్చినట్టయితే ఇదిగో ఇక్కడ ఈ ఇలా వంకర వంకరగా ఉంటాయి ఆ రాళ్ళు. పర్ణశాల దగ్గరికి వెళితే గోదావరి ఒడ్డున ఎందుకు ఇలా అంటే ఆవిడ చీర ఆరేసుకుంటే ఆ మడతలు పడ్డాయి. అక్కడ మీకు పసుపు ఎర్రని రాళ్ళు కూడా దొరుకుతాయి. కుంకుమ పసుపు అంటాం. నిజంగా అవి తీసుకొచ్చి అట్టే పెట్టి ఆ రాళ్ళని పిల్లలకి ఎవరికన్నా దిష్టి తగిలినట్టయినా ఏడుస్తూ ఉన్న ఆ కారణంగా దాన్ని కాస్త ఇట్లా అరగదీసి ఆ నీళ్లు పిల్లలకి చల్లితే వెంటనే పోతుంది కూడా. అవి కుంకుమ పసుపు ఆవిడ చేసింది. మరి నిజానికి ఆవిడ ముట్టుకున్నందువల్ల వాటికి పవిత్రత వచ్చిందా, ఆ పేరు అలా చెప్పుకోవడం వల్ల వచ్చిందో, వాటికి ఔషధీ గుణాలు ఉన్నాయో తెలియదు. కానీ ఇంట్లో ఇప్పటికీ దాచిపెట్టుకునేటువంటి పద్ధతి ఉంది. ఇక్కడే కాదు, మీరు ఇంకా మిగిలిన ప్రాంతాలకు వెళ్ళినట్టయితే ఒక రాయి ఇలా ఉంటుంది అనుకోండి, కొంచెం వంపుగా ఎత్తుగా, కింద ఏదో కాలి గుర్తులు ఉన్నాయనుకోండి, ఈ రాతి మీద రాముడు కూర్చున్నాడు, కింద పాదాల గుర్తులు చూడండి, ఇట్లా ఉన్నవి మనకి ఈ ప్రాంతం అంతా దక్షిణ దేశం అంతా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అట్లా తిరిగారు వాళ్ళు. అందుకని ఈ ప్రాంతం అంతా కూడా అట్లా తిరిగాడు కనుక రాముడు మనవాడు అంతే. మన పద్ధతిలో పెళ్లి చేస్తాం. మన పద్ధతిలో పెళ్లి చేసి ఆయనకి సీతాదేవికి ఆయన చేత తాళి కట్టించడం, ఇద్దరు పరస్పరం అక్షతారోపణం అనేటటువంటి కార్యక్రమం ఉంది. దాన్ని తలంబ్రాలు అంటాం. ఈ తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుంది. ఇవి మంత్రపూతంగా సీతారాముల శరీరం మీద రాలి పడినటువంటి అక్షతలు గనక వీటికి ఆ శక్తి ఉంటుంది. అందుకని భద్రంగా దాచిపెట్టుకుంటాం. ఎవరివైనా కళ్యాణం జరుగుతుంటే, పెళ్లి జరుగుతూ ఉంటే ఆ తలంబ్రాలలో ఈ రెండు అక్షతలు గనక కలిపినట్టయితే వారికి దాంపత్యం చాలా బాగుంటుందని విశ్వాసం. శుభలేఖ ఇవ్వడానికి ఎవరన్నా మన ఇంటికి వస్తే మన ఇంట్లో ఆ భద్రాచలం అక్షతలు ఉంటే వాళ్ళకి 4 అక్షతలు ఇవ్వండి. ఆ అక్షతలు ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టుకుంటారు. పెట్టుకుని మళ్ళీ పెళ్ళప్పుడు తలంబ్రాల్లో కలుపుతారు. వాళ్ళ దాంపత్య శోభ చక్కగా ఉంటుంది. అద్భుతం. ఇది తప్పనిసరిగా జరిగేదమ్మా. లేదు ఏదన్నా శుభం కావాలంటే కూడా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు, పిల్లల పరీక్షకు వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు, ఏదో పెళ్లి మాటలు మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఒక శుభకార్యానికి బయలుదేరేటప్పుడు దేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ భద్రాచలం అక్షతలు కానీ కాసిన 2 తీస్తాల మీద వేసుకున్నా, ఇంట్లో వాళ్ళకి వేసినా చాలా శుభం జరుగుతుంది. రాముడి యొక్క ఆశీస్సులు నేరుగా లభ్యమవుతాయని నమ్మకం మనకి. ఇంకా నవమి రోజు మనం ఇంట్లో ఎలాంటి పూజా విధానం పాటించాలమ్మా? నిజానికి నవమి రాముడు పుట్టినరోజు గనక కృష్ణుడికి చేసినట్టే, కృష్ణాష్టమికి చేసినట్టే చాలామంది ఉత్తర దేశం వాళ్ళైతే ముందు రోజు ఉపవాసం ఉంటారు, బ్రహ్మచర్యం పాటిస్తారు, నియమంగా ఉంటారు. అష్టమి నాటి రాత్రి మర్నాడు మధ్యాహ్నం రాముడు పుట్టేటటువంటి సమయానికి అంటే 12 గంటలకు కదా, ఆ సమయానికి రాముడు పుట్టాడు గనక అందరూ కుమారుడు జన్మించాడు అనగానే బొడ్డు కొయ్యకుండా తండ్రి ఏం చేయాలంటే ఏదో స్నానం చేస్తారని చెప్తారు, అది కాక దానాలు చేస్తాడు. బొడ్డు కోసాక పురుడు వస్తుంది, బొడ్డు కోయక ముందు పురుడు లేదు ఇంకా కనుక ముందు అవన్నీ దానాలు. ఒకవేళ వెంటనే చేయడానికి వీలు లేకపోతే ఇన్ని ఆవులు దానం చేస్తాను, ఇంత దానం చేస్తానని సంకల్పం చేసుకుని అప్పుడు బొడ్డు కోయడం ఉండేదప్పుడు. ఇప్పుడైనా మనం అంత కావాలంటే మనసులో సంకల్పం చేసుకోవచ్చు, ఇంత ఇస్తాను అంత ఇస్తాను. పోనీ అందరికీ కొడుకులు పుట్టినప్పుడు అంత ఉత్సాహంగా చేశామో లేదో తెలియదు. రాముడు లాంటి కొడుకు కావాలనుకుంటాం కదా మనం, లేదా ఉన్న కొడుకు రాముడిలా ఉండాలనుకుంటాం కదా. అందుకని ఆ సమయంలో రాముడు అవతరించిన సమయంలో ఏదైనా బ్రాహ్మణులకు దానాలు అవి చేసి, ఏదన్నా ఒకవేళ గోదానం చేయాలంటే చేస్తానని సంకల్పం చేసుకుని అప్పుడు పూజ చేసుకుని ఆ తర్వాత నివేదన చేసే పద్ధతి ఉంది. లేదు మేము కళ్యాణం చేస్తామండి, భద్రాచలం మాకు ఇష్టం, రాముడు మా దేశంలో తిరిగినప్పుడు మేము ఇక్కడ ఆయనకి శ్రీరామనవమి నాడు కళ్యాణం చేస్తామంటామా, కళ్యాణం చేసుకుంటారు. చక్కగా సీతారాముల విగ్రహాలకు మంచి వస్త్రాలు కట్టి మంగళసూత్రాలు లాంటివన్నీ వేసి ఇంట్లోనే రెండు పక్షాల ఉండి కళ్యాణం చేసే పద్ధతి ఉంది. తప్పనిసరిగా ఆనాడు పానకం, వడపప్పు మొదలైనవి నివేదన చేస్తాం. అలాగేనమ్మా, మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలమ్మ. అమ్మ మీకు కూడా అందరికీనమ్మా. శ్రీరాముడు మనందరినీ చల్లగా చూసి మానవ జాతి ఎలా ప్రవర్తించాలో ఆదర్శం చూపించాడు గనక రామనవమి పండగ వేడుగ్గా చేసుకోవటంతో పాటు రాముడిలాగా ఉండే ప్రయత్నం చేద్దాం. ఉంటామని చెప్పలేం, ఉండే ప్రయత్నం చేద్దాం. అది చాలీ జన్మకి. నమస్తే.